1-2 చెప్తుంది. అద్భుతమైన విషయాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే నూతన జీవితానికి. ఎంతమంది క్రీస్తుతో కూడా నూతన జీవితానికై లేపబడ్డారు? మృతుల్లోంచి ఆయన పునరుద్ధానాన్ని పంచుకుంటూ లక్ష్యంగా పెట్టుకుని వెతకండి. వెతుకుట అనేది అత్యంత బలమైన పాదము. దానర్థం పాకులాట, వెంటాట, మీకున్న ప్రతిదానితోనూ దాన్ని వెంటాడడం. వెదకుడి ఐశ్వర్యాన్ని, నిత్య సంపదలను, పైనన్న వాటిని అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. వేరుగా చెప్పాలంటే మీ మనసును మంచి వాటి మీద ఉంచండి. పైనన్న వాటి మీదనే కానీ పై విషయాలను, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. మీరు పై విషయాలను గురించి ఎలా ఆలోచించాలో తెలుసుకోవాలి. భూమి మీద ఉన్న వాటి గురించి కాదు. ఇప్పుడు నేను ఈ ఉదయం నిర్ణయించుకున్న మనసు శక్తిని గురించి చెప్తాను. చూడండి, ఎక్కువగా ఆశ్చర్యపోతాను ఎవరు చివరికి విజయాన్ని పొందుతారో, ఎవరు పొందరో అని, ఎవరు వారి సమస్యలను జయిస్తారో, ఎవరు జయించారో అని. ఆశ్చర్యం, ఇద్దరు అబ్యూస్ చేయబడవచ్చును, అవమానం, వదిలివేయబడ్డం, ఘోరంగా గాయపడ్డం. ఒకరు దేవుని అంటిపెట్టుకుని దాన్ని జయించి తమ జీవితంలో ఫలవంతమైన కార్యాలు చేస్తారు. మరొకరు జీవితం అంతా కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉంటారు. జీవితమంతా పీడితులుగానే గడిపేస్తారు. దేవుడు మనుషులకు మర్యాదనివ్వడు. అది దేవుని తప్పు కాదు. అది దేవుని తప్పు కాదు, అది అపవాదే. అయితే అన్నిటి వెనుక ఉన్నాడు అతను, కనుక దానికంటే వేరే ఏమీ లేదు. దానికి మనం బాధ్యతను తీసుకుని ఇలా అనాలి, ఎవరైనా బాగా అవ్వగలిగితే నేను అవుతాను, ఎవరైనా జయించగలిగితే నేను జయిస్తాను, ఎవరైనా అప్పుల నుంచి బయటపడితే నేను పడగలను. ఆమీన్. తర్వాత మీరు తీర్మానించుకోవాలి, ఎన్నడూ వదిలేయము అని. యేసు మరణించి మీరు పొందాలనుకున్నదంతా పొందుతారు అని. ఒక్క నిమిషం కూడా ఆలోచించకండి. అపవాది మీకోసం రెడ్ కార్పెట్ పరిచి ఇలా అంటాడని, నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది, విసిగించను అని. లేదా అతడు దాన్ని మరో స్థాయికి తీసుకువెళ్తాడు. ఆ మండే అగ్నిగుండాన్ని తిప్పి ఏడింతలు వేడిగా ఉండేలా చేస్తాడు ముందుగా ఉన్నదానికంటే. అతను అలా చేసినప్పుడు మీరు లోతుగా తవ్వి అనాలి, నేను చెప్పింది వినలేదు అన్నాను, నేను చేస్తాను, నేను నిర్ణయించుకున్నాను. కమాన్, ఈరోజు అర్థం చేసుకోవాలి, నిర్ణయించుకున్న మనసు యొక్క శక్తిని. మనసులో కుంటిగా ఉండకండి, నేను చేయలేను, అది చాలా కష్టం, అది అన్యాయం, అది అపవాది, నాకు సాయం చేసేవారు ఎవరూ లేరు, ఎవరు నన్ను ప్రేమించరు. మీరు అనవచ్చు, మీకు అర్థం కాదు. లేదు, అర్థం అవుతుంది, అందుకనే ఈరోజు నిజాన్ని చెప్తున్నాను. నాకు అర్థమవుతుంది, అక్షరాలా అర్థం చేసుకోగలను. నాకు తెలుసు మీరు నిర్ణయం తీసుకోకుంటే యేసు మరణించి మనం పొందాలనుకునేది పొందాలంటే ఎల్లప్పుడూ అక్కడ అపవాది ఉంటాడని, లేదా నీచమైన ఆత్మకల వ్యక్తి పక్కనే ఉంటాడు దాన్ని మీ నుంచి దూరం చేయడానికి. ఈరోజు మీరు తీర్మానం చేసుకోవాల్సిందే. మీరు మీ ముఖాన్ని కఠినంగా చేసుకుని రెండు కాళ్ళను స్థిరంగా ఉంచి ఇలా అనాలి, ఈరోజే నా జీవితం మలుపు తిరగడం మొదలవుతుంది. పరిశుద్ధాత్మలో మీరు పిచ్చివారు కావాలి. పవిత్రమైన కోపాన్ని తెచ్చుకుని అనాలి, అపవాది చాలా కాలంగా నా నుంచి దొంగిలిస్తున్నావు, నేను నా వంతం చేస్తాను, వదిలివేయను, యేసు మరణించి నేను పొందాలనుకున్నది పొందుతాను. మీకు తెలుసా, నాకు సంతోషంగా ఉంది మీలో ఒక అగ్ని రగులుతుందని. అయితే మీకు సత్యాన్ని చెప్పాలి. మీకు సత్యాన్ని చెప్పడం చాలా ముఖ్యం. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు డెలీరియస్ మీతో ఉండదు, నేను మీతో ఉండను, అయితే దేవుడు ఉంటాడు.
అది ఎప్పుడైతే కరెక్ట్గా అక్కడికి వస్తుందో మీ అర్ధరాత్రి సమయంలో మీరు దేవుణ్ణి పట్టుకుని ఇలా అనాలి, నేను దీని నుంచి వెళతాను. మరొకరు ఇంకొక స్టాటిస్టిక్గా ఉండకండి, ఒక బంపర్ స్టిక్కర్తో జీవితం లేకుండా దానికి సపోర్టుగా. దేవుని వద్ద మీకోసం మంచి పథకం ఉంది. మీరు నావని మిస్ చేయలేదు, ఆలస్యం కాలేదు, వయసు అయిపోలేదు, చాలా తప్పులేం చేయలేదు. దేవుని వద్ద మీ జీవితం కొరకు మంచి పథకం ఉంది. అయితే మీరు దేవుడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించి దేవుడు చెప్పేది చెప్పాలి. మీ భావాలతో ఎలా జీవించడం మానాలో తెలుసుకోవాలి. ఎలా ఫీల్ అవుతున్నామో ప్రజలకు చెప్పడం ఇష్టం. మనకు కమిట్మెంట్ కావాలి, ఉత్సాహపడడం కాదు. ఎక్సైట్మెంట్ కాదు, ఉత్సాహం అంటే బయట నుంచి మిమ్మల్ని కదిలించడానికి ఏదో కావాలి. నాకు అది ఇక అవసరం లేదు. కమిట్ అవ్వడం అంటే వెంటనే యాక్షన్ తీసుకోవడం. ఐ మీన్ ఏదో సంకల్పంతో చేస్తారు. ఇప్పుడు కొన్ని ఏరియాల్లో నేను తీర్మానం చేసుకున్నాను, అసలైతే ఇదెంతో ఎక్కువగా ఉంది, అయితే కొన్నిటిని మీతో పంచుకుంటాను. నేను తీర్మానించుకున్నాను శాంతిని పొందుతానని. ఇప్పుడు చాలా కాలం శాంతి లేకుండా ఉన్నాను, చాలా చాలా కాలం. ఎప్పుడూ అప్సెట్ అవ్వడానికి ఏదో ఒకటి ఉండేది. ఒకవేళ అవ్వాలంటే డెవిల్ మనల్ని సెట్ చేసేది అప్సెట్ చేయడానికే. మిమ్మల్ని ఏది విసిగిస్తుందో తెలుసు, దానికి అతడు ఏర్పాట్లు చేస్తాడు. కనుక మీరు మీ పరిస్థితులు మారుతాయని ఆశించడం అని ఇలా అన్నాలి, మారవలసింది నేనే అని. నేను విషయాల పట్ల వేరుగా స్పందిస్తాను. నేను నేర్చుకోవాల్సిన వాటిల్లో ఒకటి, ఒకవేళ శాంతి కావాలంటే నా షెడ్యూల్ని ఓవర్లోడ్ చేయడం మానాలి. స్వస్థ చిత్తం కల వ్యక్తి ఉండలేని దేనితోనూ కమిట్ కాకండి. ఆమేన్. తగినట్టుగా ఉండి ప్రజలతోనూ విషయాలతోనూ అడ్జస్ట్ అవ్వడానికి ఇష్టపడండి. సంతోషంగా ఉండడానికి అనుకున్నదే జరగాలన్న మైండ్ సెట్ను ఉంచుకోకండి. ఎందుకంటే చూడండి, ఈరోజు మీకు నచ్చింది ఏదో జరుగుతుంది, మీరు ప్లాన్ చేయనిది ఏదో. మీరు ఏం చేయాలంటే మీ మైండ్ని సెట్ చేసుకోండి. ఉదయాన లేవగానే ఒకవేళ ఈరోజు నేను ప్లాన్ చేసినట్లుగానే ఉండకపోతే నేను దేవుణ్ణిలో ఉంటాను, నిశ్చలంగా ఉంటాను అని మీరు మనసులో తీర్మానించుకోవాలి. సమయానికి ముందే సెట్ చేసుకోండి. మీరు ఉదయాన్నే 10-15 నిమిషాలు తీసుకుని ఆరంభించండి దేవునితో మీ సమయంలోని భాగం కొన్ని విషయాలను గురించి. మీరు తీర్మానం చేసుకోండి, మీరు ఇలా అనాలి, ఈరోజు శాంతంగా ఉంటాను. మీరు అప్సెట్ అవుతున్నారని ఫీల్ కాగానే తెలుసా, అది అక్కడ మొదలవుతుంది. ఇలా అనండి అంతే, లేదు అక్కడికి వెళ్ళాను, చేశాను అది, మళ్ళీ అక్కడికి వెళ్ళాను. ఆశ్చర్యంగా ఉంటుంది ఎంత శాంతి కలుగుతుందో ఒకవేళ మీ పని మీరు చూసుకుంటే. ఎన్నిసార్లు నేనుగా అప్సెట్ అయ్యానో తెలీదు, నాకు సంబంధం లేని విషయాలకు కూడా వేటిలోకి వెళ్ళేదాన్ని ఈజీగా వాటికి బయట ఉండవచ్చును. కమాన్ అందరు గట్టిగా చెప్పండి ఆమేన్. తవ్వుతూ ఉండకండి, తెలుసుకోకుండా ఉంటే మెరుగ్గా ఉండే విషయాలను తెలుసుకోవాలనుకుని. ఆమేన్. ఎవరో అన్నారు, అవును వాళ్ళు మీ గురించి రేడియోలో మళ్ళీ మాట్లాడారు అన్నాను, తెలుసుకోవాలని లేదు. గతంలో అయితే వాళ్ళు ఏమన్నారు, ఎవరాళ్ళు? అదంతా నన్ను అప్సెట్ చేస్తుంది అంతే. నిర్ణయించుకున్నాను ఈజీగా బాధపడినని, మైండ్ని సెట్ చేసుకున్నాను నన్ను బాధ పెట్టడం కష్టమని, నాకు పిచ్చెక్కించడం కష్టమని. సున్నితంగా ఉండను, ఈజీగా బాధపడను, ఒకవేళ నన్ను కుట్టినా మిమ్మల్ని క్షమిస్తాను. నేను తీర్మానించుకున్నాను. కమాన్, ఇప్పుడు నాకు తెలుసు, అయితే వచ్చేస్తుంది, ఫీల్ అవుతున్నాను. ఇలాంటి వద్దు, ఎలా ఫీల్ అయినా నాకు అనవసరం. అపవాది, తీర్మానించుకున్నాను నేను ఏం చెయ్యాలో అని. ఎవరికైనా అర్థం అవుతుందా? నేను ఎలా ఫీల్ అయినా నాకు అనవసరం, తీర్మానించుకున్నాను నేను ఏం చెయ్యాలో అని.
నా ఫ్రెండ్ మరియు కోవర్కర్ చెప్పానుగా గత వారం చెప్పారని ఆమె ఎవరినో గాయపరిచినట్లు ఫీల్ అయింది. అంది ఆ రోజు ఇంటికి వెళ్ళి నాతో నేను మాట్లాడుకున్నాను. ఇలా అంది నాతో నేను అన్నాను, ఇప్పుడు కమోన్, నీ ప్రవర్తన సరిచేసుకో, సరిగ్గా ఉండు, నీ జాలిపాటిని చాలించి ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించు, మీతో మీరు మాట్లాడుకోవాలి, అందరితో వెళ్ళి చెప్తూ తిరగండి, నేను ఫీల్ అవుతున్నాను, ఫీల్ అవుతున్నాను, ఫీల్ 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 ఫీల్, లేదు వెళ్ళి మీతో మాట్లాడుకోండి, చెప్పండి ఎలా ఫీల్ అయినా పర్వాలేదు, ఏం చేయాలో తెలుసు. 2 తిమోతి 2:23-24 విసర్జించుము, ఓ నాకు ఇది ఇష్టం, మీ మనసును మూసివేయండి సంబంధం లేని వాటి పట్ల, నేర్పు లేని, తెలియని, బోధించబడని, స్టూపిడ్ మూఢుల వితర్కములు, జగడములను, కలహములను, పుట్టించునని ఎరిగి అట్టి వాణిని విసర్జించుము. ప్రభు యొక్క దాసుడు జగడములు ఆడకూడదు, పోట్లాడకూడదు. ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సముద్రుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. దాని మొదటి భాగాన్ని చూద్దాం, 23 మళ్ళీ చదువుతాను. విసర్జించుడి, మీ మనసుని సంబంధం లేని వాటికి వ్యతిరేకంగా మూసివేయండి. నేర్పు లేని అంటే చిన్నవైనా, తెలియని, ఏం చేస్తున్నారో ఐడియా కూడా లేని వారు మీకేదో చెప్పడానికి ప్రయత్నించడం, బోధింపబడని, స్టూపిడ్ మూఢుల వితర్కములను విసర్జించుము. కమోన్, ఇలా అనింత తెలివిగా ఉండండి, నేను అందులో పాడను, దాన్ని వినాలని లేదు, నేను అక్కడికి వెళ్ళను, అపవాదిని నా శాంతిని తీసుకొనివ్వను. ఆమేన్. మరొక విషయానికి నా మనసును సెట్ చేసుకున్నది, దేవునికి మాత్రమే తెలిసిన విషయాలను తెలుసుకోవడానికి నా జీవితాన్ని వెచ్చించను అని. ఎందుకు దేవా, ఎందుకు, ఎప్పుడు దేవా, ఎప్పుడు, ఎందుకు దేవా, ఎందుకు, నేను ఇలా ఎందుకు ఫీల్ అవుతున్నాను, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను, దేవ్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, 4 పిల్లలుండి అందరూ ఎలా అంత వేరుగా ఉంటారు, నేనేం తప్పు చేశాను, ప్రజలు నా గురించి మంచిగా ఎందుకు చెప్పరు, అది ఎందుకు పనిచేయలేదు, అది నువ్వే అనుకున్నాను, నువ్వు ఎప్పుడు బయటకు వస్తావు, ఎందుకు, ఎప్పుడు, ఎప్పుడు, ఎందుకు, 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 ఎప్పుడు, ఎప్పుడు, ఎప్పుడు. నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా అనుంటే ఎంతమంది ఎక్కువ కన్ఫ్యూజన్ అనిపిస్తున్నారని గ్యారంటీగా చెప్పగలను నేను. 80% లేదా 90% చేతులు లేచేవి. దేవుడు కన్ఫ్యూజన్కి రచయిత కాదు. తెలుసా ఎలా కన్ఫ్యూజ్ అవుతామో? దేవునికి మాత్రమే తెలిసినవి తెలుసుకోవాలని ట్రై చేస్తే. మీరు కన్ఫ్యూజ్ అవ్వరు ఒకవేళ వివేచనలోకి దిగకుంటే. నాకు అసలు ఏమవుతుంది, ఎవరిని పెళ్లి చేసుకుంటాను, అసలు నాకు పెళ్ళవుతుందా, ఎప్పుడు చేసుకుంటాను, ముసల్తాను వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ముసల్దాన్ని అయితే ఎవరు చూసుకుంటారు? మీ మనసును తిప్పుతూ ఉండడం, తిప్పుతూ 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 దేని చుట్టూనో ఎంతగా, మీరు అలా చేస్తే అంతగా విసిగిపోతారు, అంతగా కన్ఫ్యూజ్ అవుతారు. తెలుసుకున్నారని అనుకున్నప్పుడు కూడా మీకు ఇంకా ఏమీ తెలీదు. ఎందుకంటే పొందారనుకున్నది ఏమవుతుందంటే చివరికి అది ఇంకేదో అవుతుంది. ఏదేమైనా అపొస్తలుడైన పౌలు 1 కొరింథీయులు 2:2 చెప్పాడు, నేను యేసుక్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేన్ని మీ మధ్య ఎరుగుకుందనని నిశ్చయించుకుంటుంది. అపొస్తలుడైన పౌలు కూడా ఎన్నో వాటిని తెలుసుకోవడానికి ట్రై చేశాడు. ఈరోజు ఇక్కడ ఎవరైనా ఉన్నారు, మీ మైండ్ని సెట్ చేసుకోవడానికి ఇష్టపడేవారు ఏమనంటే, ఇకపై విషయాలను తెలుసుకోవడానికి ట్రై చేయమని ప్రార్థించి దేవుణ్ణి అసాధారణమైన జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతారని నిరీక్షించి ఆయన ఇవ్వనిస్తారని, ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఎందుకు, ఎందుకు, ఏం, ఒకవేళ ఏమవుతుంది చూడు జాయిస్, నాకెన్నడూ పెళ్లి కాకుంటే, ఒకవేళ అయితే బహుశా ఎన్నటికే కాదేమో. అదే
పెళ్లి కాని వారు విచారంగా ఉంటారు, పెళ్ళైన వారికి కోపం. కనుక మనం తెలుసా, నేను ముందుకు సాగుతాను, వాళ్ళకి టీవీలో వద్దనుకుంటే ఎడిట్ చేసుకుంటారు. పెళ్లి కాని వారు సెక్స్ అని కోరుకుంటారు, ఆయన వారికి అక్కర్లేదు. మనకు సమస్య ఉంది. ఇది నేను అనుకున్న దానికంటే బాగా ఉంది. ఓ యేసు, ఎంతో వినోదంగా ఉంది. హల్లెలూయా. నేను తీర్మానించుకున్నాను నా జీవితాన్ని ఆనందిస్తానని. అపవాది నా బాల్యాన్ని దొంగిలించాడు, అయితే అత్యంత సంతోషమైన ముసలి స్త్రీని చూస్తాడు. అంటే వయసులో పెద్దదాన్ని. నేను శ్రమ పడతాను, అయితే నిర్ణయించుకున్నాను ఈ పుల్పిట్ మీద ఆనందిస్తానని. ఈ మీటింగ్స్లో సమయాన్ని ఆనందిస్తాను, నా భర్తని నేను ఆనందిస్తాను, నా పిల్లల్ని ఆనందిస్తాను, నన్ను నేను ఆనందిస్తాను, దేవుణ్ణి ఆనందిస్తాను, నా ఇంటిని ఆనందిస్తాను. ఎంతగా లోకంలో జరిగే చెత్తని వింటూ ఉంటానో, ఏదైనా కొత్తది విన్న ప్రతిసారి అన్నాను నా జీవితాన్ని ఆనందిస్తాను. ఆనందాన్ని పీల్చేవారిని నేను నా ఆనందాన్ని పీల్చనివ్వను. నా నుంచి లోకంలో జరిగే ప్రతిదాని వలన ఏమంటే దాని గురించి ఏమీ చేయలేను, కనుక నేను నా వంతుం చేస్తాను. చేయగల దానిలో ప్రార్థించి దేవుణ్ణి నమ్ముతాను, నా స్వరం ప్రసిద్ధి చెందేలా చేస్తాను. అయితే ఎన్ని రోజుల జీవితం మిగిలి ఉన్నా దాన్ని ఆనందిస్తాను. మీకు తెలీదు ఎలా ఫీల్ అవుతున్నాను. అక్కడికొచ్చి మిమ్మల్ని పట్టేలా చేయకండి. టీవీ చూసే వారందరినీ చూస్తున్నాను, వీళ్ళతోనే మాట్లాడుతున్నానని అనుకోకండి. మీరు లేచి ఆ ఇక్కి ఫీలింగ్ని విదిలించి వేయండి. క్రిందకు విదిలించి చెప్పండి, ఈ దినం ప్రభు చేసిన దినం, నేను ఆనందించి సంతోషిస్తాను. ఆనందిస్తాను తప్పకుండా, నేను నిర్ణయించుకున్నాను. యోహాను 10:10 దొంగ దొంగతనానికి, హత్యకు, నాశనానికే వస్తాడు. నేను వచ్చింది మీరు జీవితాన్ని పొందాలని, సమృద్ధిగా పొంగి పొర్లెంతగా పొందాలని. ఒంటరి వారైతే స్వాతంత్రాన్ని ఆనందించండి. ఉన్నప్పుడే మీరు అక్కడికి వెళ్ళి కొన్ని సాధనాలను కొనాలనుకుంటే ఇంటికి ఫోన్ చేయక్కర్లేదు, ఎవరినైనా అడగడానికి డబ్బులు ఖర్చు పెడితే పర్వాలేదా అని. కమాన్, మీరేం చేయాలనుకుంటే అది చేయండి. అయితే మీకు భర్త ఉంటే ఆయన్ని ఆనందించండి, ఆయన చచ్చే వరకు సణక్కండి. ఎన్ని తప్పులు చూడగలనా అని చూడకండి. బైబిల్ చెప్తుంది భార్య భర్తను ఆనందించాలి అని. అది చాలా బాగుంది కదూ. నేనేదో షూట్ చేసినట్లు చూసారవునా. కమాన్, మనసును తేలికగా ఉంచుకొని వినోదాన్ని పొందండి పెళ్లి చేసుకునే వ్యక్తితో. అంటే డేవి నేను ఎప్పుడు చూడండి అలానే ఉంటాం. ఎప్పుడు ఎలా అంటే నూతన ల్యూసీ డేసీ షోలా ఉంటాం. తెలుసా అది ఎలా అంటే, చివరికి తెలుసుకున్నాను దానికి నాకు నిజంగా పెళ్ళయ్యాక 42 పట్టింది. 5 క్రితం వరకు అర్థం కాలేదు. అయితే ఆయన మాత్రం మారు. నాకిప్పుడు అర్థమైంది, నెమ్మదిగా తెలుసుకుంటాను. అయితే అర్థమైంది,
నేను కమిట్ అయ్యాను. కనుక ఒకవేళ ఆయన మారుకుంటే నేను కమిట్ అయి ఉంటాను. నేను సంతోషంగా ఉంటే బాగుంటుంది. ఆమేన్. ఇప్పుడెంతో బాగా కలిసి ఉంటాం మేము, ఆ నిర్ణయాలు తీసుకున్నాం. ఇది ఎలా అంటే తెలుసా, ఇద్దరం కలిసి పనులు చేస్తాం. నేనుగా కొన్ని చేస్తాను, కొన్ని ఆయన చేస్తుంటారు. కొన్ని రాత్రుళ్ళు ఆయన ఇంటికి వస్తే అంటాను, ఏమన్నా తెలుసా, ఎక్కడికైనా వెళ్ళండి. నాకు కొంచెం స్పేస్ కావాలి. ఆమీన్. మీకు భారీగానుంటే ఆమె పట్ల మంచిగా ఉండండి. విలువైన దానిలా చూడండి, మంచిగా ప్రవర్తించండి. విలువైదన్నట్లు చూసుకోండి. నా భర్త రోజు చెప్తారు నన్ను ప్రేమిస్తున్నారు అని, ప్రతిరోజు ఎప్పుడో చెప్తారు అందంగా ఉన్నానని. ఇంకా ఆ మెట్లు పూర్తిగా దిగి ఈ వేదిక మీద నుంచి వెళ్ళను కూడా దానికి ముందే డేవ్ చెప్తారు నీ సందేశం ఎంతో బాగుంది అని. కమాన్, పెళ్లి చేసుకునే వ్యక్తిని ప్రోత్సహించండి. ధారాళంగా ఉండాలని నిర్ణయించుకున్నాను, ప్రేమలో నడవాలని కూడా. అది చాలా బాగుంది. మనం ఎంతో స్వార్థంగా, స్వార్థపరత్వంతో ఉంటాం. నా సంగతి ఏమిటి, 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 నా సంగతి ఏమిటి. ఓ అదే పాట విని విని విసిగిపోయాను. కొత్త పాట పాడే సమయం వచ్చింది. ప్రేమలో నడవాలని నిర్ణయించుకున్నాను. నా పట్ల ప్రజలు ఎలా ప్రవర్తించాలో అలానే వారి పట్ల ఉంటాను. ప్రజల్ని విలువైన వారిగా చూస్తాను. ప్రేమంటే అంతా ప్రజల పట్ల ఎలా ఉంటామన్నదే. అది కొన్ని వచనాలు చెప్పడంలో ఉండదు, అదంతా వారి పట్ల ఎలా ఉంటాము. కఠినంగా ఉండకండి, కఠినంగా ఉండి తప్పైన క్రైస్తవంగా ఉండకండి. ఆమీన్. బయట అక్కడికి వెళ్ళి ప్రేమ మీద చివరి సీడీని కొనాలనుకునే ఎవరినైనా గాయపరచకండి. అవును, నాకు అలా జరిగింది. మీరు తీర్మానంతో ఉండాలి. ప్రేమలో నడవడానికి, ధారాళంగా ఉండడానికి తీర్మానించుకోవాలి. మీ భావాలతో జీవించలేరు, ఎందుకంటే అవి ఎప్పుడు ఇలా అంటాయి, నువ్వు అది చేయకర్లేదు. పెద్ద టిప్స్ ఇవ్వండి, చిన్న టిప్స్ ఇవ్వకండి. మంచి గిఫ్ట్స్ని కొనండి, మీరు పొందాలనుకునే ఇలాంటివి కొనండి. జీవితాన్ని ఇలా పడితే గడపకండి. చీప్ 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 చీప్. కమాన్, నేను వారి పట్ల ఎందుకు మంచిగా ఉండాలి, వాళ్ళు నా పట్ల అలా లేరే. అందుకనే మంచిగా ఉండాలి, ఎందుకంటే మీరు దేవుని లాంటి వారు. మీరు మరొక స్థాయిలో జీవించగలరు, దానికంటే పైకి లేవగలరు. మీ మనసుని సెట్ చేసి ఉంచుకోండి. కొంతమంది నిర్ణయించుకోవాలి ఇంటిని క్లీన్ చేయాలని, కొంతమంది డబ్బుని ఆర్డర్లో ఉంచుకోవాలని, మరికొంతమంది ఇంటికి వెళ్ళి మంచి వైఖరి తెచ్చుకోవాలని పెళ్లి చేసుకున్న వ్యక్తితో. సీలా పాజ్, మౌనంగా దాని గురించి ఆలోచించండి. కొంతమంది నిర్ణయం తీసుకోవాలి జీవితంలోని ఒక్కరోజును కూడా వేస్ట్ చేయమని స్వయం జాలితో. మరికొంతమంది నిర్ణయం తీసుకోవాలి గతంలో జీవించడం ఇక మానేస్తామని. కొంతమంది నిర్ణయం తీసుకోవాలి మీరు కొంచెం కూడా దేవుని మీద కోపం తెచ్చుకోము అని, ఎందుకంటే మీ జీవితంలో విషయాలు మీరు అనుకున్నట్లు జరగనందున. మనసును సెట్ చేసుకోండి. దేవుని చిత్తం మీ కొరకు ఏదైనా సరే, దాని నుంచి మీరు ఎన్నడూ దూరం కాకండి. దేవుడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించాలి. దేవుడు ఏం చెప్తే అది చెప్పాలి, అప్పుడు దేవుడు మీరు పొందాలనుకునేది పొందగలరు. ఆమేన్. ఆల్ రైట్, కమాన్, అందరూ లేచి నిలబడండి. హల్లెలూయా. రోమా 12:2 చెప్తుంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక రూపాంతరము పొందడి, అంటే పూర్తిగా మారిపోవడం, మీ మనసుని నూతన పర్చుకొని. ఎంత గొప్ప వచనం. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు, మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి, పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు
అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈరోజే సంప్రదించండి www.jmmindia.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి, మా సాధనాల గురించి తెలుసుకోండి, జాయ్ సభల షెడ్యూల్ని తెలుసుకుని మాతో పాతారవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రామ్ జాయిస్ మోర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.